నాలుగో విడత నవనిర్మాణ దీక్ష అధికారులతో ఎమ్మెల్యే సమావేశం. బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలోని మండల పరిషత్ సమావేశ కార్యాలయంలో అనపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నవనిర్మాణ దీక్ష ప్రత్యేక అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నాలుగో విడత నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల నిర్వహణకు గాను నియోజకవర్గ 4 మండలాల్లోని అన్ని గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు, ఆ అధికారులు వారికి కేటాయించిన గ్రామాల్లో అందరినీ కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిక్కవోలు ఎంపీడీఓ విజయభాస్కర్, జెడ్పీ వైస్ చైర్మన్ పెంగ్యాల నల్నీకాంత్, రంగంపేట ఎంపీడీఓ, పెదపూడి ఎంపీడీఓ, అనపర్తి ఎంపీడీఓ, 4 మండలాల అధికారులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. తారీఖున 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఏర్పడడం జరిగింది. మరి సాధారణంగా నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు పండుగ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పురోగతి సాధించాలి అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రతి ఒక్క పౌరుడు దీక్ష చేపనాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రతి నవంబర్ జూన్ 2వ తారీఖు నుంచి 7 రోజుల పాటు ఈ నవనిర్మాణ దీక్షని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రేపు జూన్ 2వ తారీఖు నుంచి వారం రోజుల పాటు 4వ విడత నవనిర్మాణ దీక్షని మనం జరుపుకోబోతా ఉన్నాం. దీనిలో ప్రధానంగా మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన అన్యాయం చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదుకోని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసే పరిస్థితిని కూడా ప్రజలకు వివరించడంతో పాటు ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులను చేసే దిశగా ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు 4 మండలాలకు చెందిన అధికారులతో ప్రజాప్రతినిధులతో ఇక్కడ బిక్కవోలు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి జరిగింది. షెడ్యూల్ని ఖరారు చేసుకోవడమే కాకుండా ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ఏ విధంగా నిర్వహించాలనే దానిపైన ఇప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించి ఒక షెడ్యూల్ని ఖరారు చేయడం జరిగింది. మొదటి రోజు 2వ తారీఖున ముఖ్యమంత్రి గారు విజయవాడలోని బెంచ్ సర్కిల్లో ప్రతిజ్ఞా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అనపత్తి నియోజకవర్గంలో తుసుకుడు గ్రామంలో 4 మండలాలకు చెందిన అధికారులు 4 మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశమై అక్కడ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టి అక్కడి నుంచి ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో ఉదయం పూట ఎక్కడైనా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉంటే వాటిని నిర్వహించడం, మధ్యాహ్నం పూట 2 గంటల నుంచి 5 గంటల వరకు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నవనిర్మాణ దీక్ష యొక్క లక్ష్యాలని, ప్రభుత్వం సాధించిన విజయాల్ని, సాధించాల్సిన కార్యక్రమాన్ని, కేంద్ర ప్రభుత్వం పైన ఏ విధంగా పోరాటం జరుపుతున్నామనే విషయాన్ని ప్రజలకు విశదీకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అనపత్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రతిరోజు ఉదయం పూట 2 గ్రామాల్లో ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్ స్టోన్స్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం కూడా నియోజకవర్గ స్థాయి కమిటీ 2 గ్రామాలు పర్యటించబోతా ఉంది. దానిలో నేను, అదేవిధంగా నియోజకవర్గం ప్రత్యేక అధికారి సీతామహాలక్ష్మి గారు, మిగిలిన మండల టీంలన్నీ కూడా దానితో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి మండలంలోనే కూడా మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు, జడ్పీటీసీ సభ్యులు, అదేవిధంగా స్థానిక ఎంపీడీఓ, తహసీల్దారు, ప్రత్యేక మండల ప్రత్యేక అధికారి వీరంతా కలిసి ఒక టీంగా ఏర్పడి గ్రామాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. గ్రామాల్లో సర్పంచు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ గ్రామాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వం యొక్క లక్ష్యాలని, ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఈ నవనిర్మాణ దీక్ష ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశంతో ఈ నవనిర్మాణ దీక్షను ప్రారంభించారో ఆ ఉద్దేశం సఫలీకృతం అయ్యే విధంగా కార్యక్రమం చేపట్టాలని సందర్భంగా అధికారులని, ప్రజాప్రతినిధులని కోరడం జరిగింది.